న్యాయ వ్యవస్థ గురించి చాలా అన్యాయంగా మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ జడ్జీలను తిట్టినట్టు, వాళ్ళని తిట్టినట్టు, వీళ్ళని తిట్టినట్టు, ఇవన్నీ తిట్టినట్టు, పాపం నిజాయితీపరుడు, దళిత ఉద్యమకారుడు, నికార్స్ అయినా నిక్కచ్చ అయినా న్యాయమూర్తి, దేశం మొత్తం పేరెన్నగన్న వ్యక్తి, తమిళనాడు అయినా జిల్లా హైకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఒక్క మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొత్తం పితోడు ఎన్ని బూతులు మాట్లాడారో మనకేం పట్టదా అండి? పవన్ కళ్యాణ్ గారు చంద్రుడు అనేటువంటి గొప్ప న్యాయమూర్తిని గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆంధ్రజ్యోతి పేపరు, ఇవన్నీ మనకు అర్థం కావ చూడమా? మనం గాంధారిలాగా కట్టేసుకుంటాం? మనం గాంధారికి మనకేం తేడా లేదా? మహాభారతంలో గాంధారి గారు ఉన్నారు కదా, మనకి గాంధారి గారికి ఏం తేడా లేదా? మనకు సింగిల్గా వెళ్తాం అనేటువంటి చెప్పేటువంటి ధైర్యం లేదు. పోనీ అదేదో డైరెక్ట్గా మనకు మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా నేను చంద్రబాబుతో మింగిలే వెళ్తానని చెప్పొచ్చు కదా. డొంకదీడు అన్నీ చల్లకొచ్చి ముంత దాయటం, ఇంత సాబెట్టి పాపం ఈ ఎవరు ఎంతెంత ఖర్చులు పెట్టుకుని వచ్చారు, అందరూ సొంతంగా వచ్చారు. ఎందుకు వచ్చారో నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇద్దరికి తెలుసు కదా. వచ్చిన ప్రజలందరూ కూడా ఎందుకు వచ్చారు మనందరికి తెలుసు కదా. పాపం వాళ్ళు అంత ప్రయాసలు కోర్చి వస్తే కనీసం నేను సింగిల్ కాదురా బాబు, మింగిలు, చంద్రబాబుతో మింగిలే వెళ్తానని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా డొంకతీడు రాజకీయం. జంగారెడ్డిగూడెంలో ఏదో జరిగిపోయిందంట, అంతకన్నా పచ్చి అబద్ధాలు. అంటే చంద్రబాబు ఏది చెప్తే అది, చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం అనేది. జంగారెడ్డిగూడెంలో జరిగిన అన్ని సహజ మరణాలు మొర్రో అని చెప్పని మాట్లాడుతున్నా కూడా ఈ రకంగా చెమిటివాడి ముందు శంఖంలాగా ఊదిన పరిస్థితి అయిపోయినటువంటి సంధానం ఉన్న పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పు చేసినప్పుడు ఈయనకి అప్పు తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనే అప్పు తప్పు. ఈ అప్పు మొత్తం ఈయన ఒక్కసారి తీర్చేస్తా అంట. రోజు మనం మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీజీ అని సలాం కొట్టి వస్తున్నాం కదా. ఏంటి అక్కడ అప్పు చేయట్లేదా? మోడీ గారు అంటే భారతదేశానికి అప్పు లేదనే మీ ఉద్దేశం. మీరే చాలా చెప్పారుగా తాకట్టులో భారతదేశం ఇంత పుస్తకం చదివాను తరిమల నాగరెడ్డి గారిదని. మోడీ గారు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తారా మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ఆయన హిందూ దేవతలకి అపచారం జరిగిందని మాట్లాడతారు. కొత్తగా ఇప్పుడు పంగనామాలు ఒకటి మళ్ళీ నామాలు పెట్టుకుని హిందువులు హిందుత్వం గురించి. అయ్యా మీరు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, తాడేపల్లిగూడెం దగ్గర రథం దహనం చేశారు, ఏ రోజున నోరు మెదిపారా, మాట్లాడారా? అంటే ఎండోమెంట్స్ చట్టాన్ని మార్పుదల చేయాలని చెప్పని మాట్లాడతారు. మరి ఎందుకు మార్చలేపారు? ఐదేళ్ళు మీ ప్రభుత్వమే కదా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు హిందుత్వ ఎజెండా మనసులో ఉందో లేదో తెలియదు కానీ నెత్తి మీద బుట్ట మోస్తున్నామని చెప్పేటువంటి పెద్దలందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపారు కదా. మరి హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ఎందుకు మార్చలేదు? మీ హిందూ దేవాదాయ శాఖ బీజేపీ అనే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్ళు, ఎందుకు మార్చలేదు? క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ లేదు కానీ ఈ హిందూ దేవాలయాల మీదే కంట్రోల్ ఉన్నారు. మరి మీరున్నప్పుడు ఎందుకు కంట్రోల్ ఉంది? మీ భారతీయ జనతా పార్టీ మంత్రి ఉన్నప్పుడు ఎందుకు కంట్రోల్ ఉంది? అప్పుడు మీ అన్నోరు ఏమైపోయింది? ఈ సూక్తి ముక్త వాళ్ళు అప్పుడు లేదా? మనకి విషం చెమ్మటం
అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారంటే కక్ష కడుపు మంట ద్వేషం సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పితే ఇంకేముంది మనకి జగన్మోహన్ రెడ్డి గారే రాకూడదు ఆయన ప్రజలకు దగ్గరగా ఉండకూడదు చేరువవ్వకూడదు అధికారంలోకి రాకూడదు ఈ ఎజెండా తప్పితే మీకేం ఎజెండా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ మా అందరికీ ఓ గెస్ట్ గా టూరిస్ట్ గా తప్పితే ఏంటి అసలు మీరు ఇక్కడ గెస్ట్ టూరిస్టే కదా మాకు టూరిస్ట్ గా వచ్చి గెస్ట్ గా ఉండి వెళ్ళిపోవటమే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు శుభ్రంగా పాలించవు ఆయన సినిమాలు చేసుకుంటా అన్నారు శుభ్రంగా పాలించవు నువ్వు సినిమాలు చేసుకుంటావు మళ్ళీ నాడే ఉన్నారు బాగా అద్భుతంగా పాలించవే నేను ఆయిగా నింపాదిగా గుండెల మీద చేతులేసి పడుకుంటాను ఖచ్చితంగా 2019 2024 తర్వాత జరగబోయేది అదే అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు వచ్చే టర్మ్ కూడా మీరు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా హైదరాబాద్లో నిద్రపోండి ఇబ్బంది ఏం లేదు మనం ఏదైనా ప్రజలు కోరుకునేది మన నుంచి నిజాయితీని కోరుకుంటారు మీరు నిజాయితీగా నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను ఎప్పుడైనా సరే అప్పుడైనా 14 అయినా 19 అయినా 24 అయినా 29 అయినా అని చెప్పారు అనుకోండి క్లారిటీ బ్రహ్మాండం పడితే మేము కూడా ఆహా ఓహో ఎంత గొప్పోడ్ర బాబు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నువ్వు అంత దమ్ముగా చెప్పేవాడు ఎవడు లేడని చెప్పని మేము కూడా చప్పట్లు కొడతాం కదా చెప్పేది నిజాయితీగా చెప్పండి మనసులో ఒకటి బయట ఒకటి మీ ఏకైక సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారి ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ఆ ద్వేషం కలగలిపి విషాన్ని కలగలిపి చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్కసిని కసిని కూడా కలిపి ఇవాళ సభ ఏర్పాటు చేసి ఏతావాత ఆయన చెప్పింది ఏంటంటే రేపొద్దున మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోయటానికి సిద్ధంగా ఉండండి ఆ పల్లకిని మోయటానికి సిద్ధంగా ఉండండి భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నాను మనందరం రేపొద్దున తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇమ్మని చెప్పని చెప్పినట్టుగా ఈ సభ ఉద్దేశంగా మనకు కనపడుతుంది జై హింద్ ఎవరన్నారు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు పోలింగ్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు కానివ్వను ఇది శాసనం అన్నారు కాబట్టి ఆయన సరదాగా ఆయన సినిమా డైలాగులు ఓ టెంపర్తో కూడిన స్టేట్మెంట్లు అది బాగుంటే సినిమా స్టిక్గా కొడతాం స్టేట్మెంట్లు అలవాటు కాబట్టి కొడుతూ ఉంటారు ఆయన అంతే మనం అవి కూడా ఎంజాయ్ చేయాలి దాన్ని మీరు నిజంగా సీరియస్గా తీసుకుంటే దెబ్బడిపోద్ది మీకు భలేవాళ్ళు ఆయన అన్నాడు ఆయన మీరు వినలేదు అసలు మీరు వెంటలా విజయ్ గారు ఆయన ఏమన్నాడు ఓయ్ బీజేపీ వాళ్ళు ఏది పడితే అది మీరు ఇక్కడ దెబ్బదు మనందరం కలిసి వెళ్ళాలి చంద్రబాబు అందరూ కలిసి అని చెప్పాడుగా రోడ్ మ్యాప్ కోసం వెయిటింగ్ ఇక్కడ అన్నాడు కాదు ఆ వెయిటింగ్లో కూడా డైరెక్షన్ ఉంది కండిషన్ కండిషనల్ వెయిటింగ్ చంద్రబాబు అందరం కలిసి మనం వెళ్ళాలి అట్టా వెయిటింగ్ అని చెప్పాడు ఆయన అదే కదా అన్నది ఒక టీడీపీని ఏంటండి కమ్యూనిస్టుని కాంగ్రెస్ అందరం కలిపేసి పెడతంటే మషాలలాగా అంటే ఆయన ఛానల్ అయింది అప్పుడెప్పుడో వచ్చాడు కదా రోడ్డు ప్రోగ్రామ్ అనుకున్నాడు దాని తర్వాత రాలేదు ఆయన మళ్ళీ అప్పటి నుంచి రాలే షూటింగ్లు చేసుకుంటున్నారు కదా ప్రమోషన్లు షూటింగ్లు ఉన్నాయి మళ్ళీ అప్పుడెప్పుడో రోడ్డు ప్రోగ్రామ్ అని వచ్చారు కదా దాని తర్వాత మళ్ళీ రాలేదు కదా ఇప్పుడు రోడ్లు అయి శుభ్రంగా వేస్తున్నారు మీరు కూడా వెళ్ళి చూడొచ్చు కావాలంటే టెండర్లు అన్ని ఇప్పుడు ఎన్ని టెండర్లు దాదాపుగా 3000 పైచిలు కోట్ల టెండర్లు పిలవటం జరిగింది వారికి బిల్స్ ఇవ్వడం జరుగుతుంది రోడ్లన్నీ కూడా జరుగుతున్నాయి కావాలంటే మీరు ఎక్కడన్నా వస్తానంటే తీసుకెళ్ళి చూపిస్తా నా నియోజకవర్గం కూడా చూపిస్తా కావాలంటే మీకు సరే ఒక మాట మీరు 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 నాకు అంటే మీరు కూడా ఆయన చెప్పిన మాట మీరు ఓకే అంటే నేను కూడా సిద్ధం అంట చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి అప్పుడు రోడ్లు అర్థం లేకుందన్నాడుగా మరి యాక్సిడెంట్లు ఎందుకు జరిగినాయి రోడ్ యాక్సిడెంట్స్ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఎన్ని జరిగినాయి మీకు కావాలా అప్పుడు కూడా 7000 చిల్లర ఎంత ఉన్నాయి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే ఆయనకి ఆయన అమాయకత్వానికి నా జోహార్లు
ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతూ ఉంటాయి అనేది మీకు కావాలంటే ఏ స్టాటిస్ ఆయన చెప్పాడు చూడ రోడ్ సేఫ్టీ సర్వే చెప్తుందని ఆ సర్వేలోనే ఉంటుంది ఆయన చూసుకోమనండి అన్ని పేజీలు కాకుండా ఎవడో రాసిచ్చిన ఆ పేరా ఇదికి రాసిచ్చిందంటే అట్టాగా ఉంటుంది టోటల్గా ఆ రిపోర్ట్ అంతా చదివితే ఓవర్ స్పీడ్ మీదే జరుగుతుంది దాంట్లో మేజర్గా 65% టూ వీలర్ బైక్స్ అన్నీ కూడా ఈ యాక్సిడెంట్లో డెత్లన్నీ కూడా టూ వీలర్ బైక్స్ మీద జరిగినాయి అన్నీ కూడా అన్నీ కూడా ఓవర్ స్పీడ్ మీద జరిగినాయి హెల్మెట్ లేకుండా ఉండటం వల్ల జరిగినాయి కానీ గోతులు వాళ్ళు సరిపోయినాయి ఎక్కడ ఆ పుస్తకాల్లో ఉండవు యాక్సిడెంట్ రేట్ ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వేలల్లోనే ఉంది మరి అప్పుడు రోడ్లు బాగుంటే మరి వేలల్లో జరిగినాయి ఎవరు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు కలిసి అడ్డం పెట్టేవాళ్ళు ఏమన్నా పెడిపోటాక అందరూ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఓవర్ స్పీడ్లో జరుగుతాయి అనేది మీకు కావాలంటే మీకు సెన్సస్ కావాలంటే ఇస్తాం తీసుకొచ్చి ఇస్తాం కూడా తీసుకొచ్చి దానికి ఏం బాధ లేదు భయం లేదు ఇబ్బంది లేదు అదే చెప్పేది కదండి పవన్ కళ్యాణ్ గారు భారతంలో గాంధారి పాత్ర పోషిస్తున్నారు ఆయన విజయవాడ నడిబొడ్డులో ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ క్యాడర్ ఆఫీసర్ని ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెళ్ళి చొక్కా పట్టుకుంటే తోస్తే ఈయన కళ్ళు కనపడలేదు ఒక మండల మ్యాజిస్ట్రేట్ని జుట్టు పట్టుకుని ఈడిస్తే పవన్ కళ్యాణ్ గారికి కళ్ళు కనపడలేదు ఎందుకంటే గాంధారి వేషంలో ఉన్నాడు కదా ఆయన